ಯಾಜಮಾನ್ಯ ಬಂಡು ವೈಖರಿ, ಅಜಿಂತಾರ ಕೃಷ್ಣಾಪಟ್ಟಣ ಫೋರ್ಟ್ ಯಾಜಮಾನ್ಯ ಬಂಡು ವೈಖರಿ. లేదా ఎక్కడ సలాలు ఇప్పియాల, ఆ సలాలు కూడా చూపిక కనీసం సగరాత్రికి వచ్చి పుకలాలు తీసుకుని వచ్చి చట్టి చట్టి చేసేసి బంకులు. ఇది ఇప్పుడు దాకా మాట్లాడింది ఎంతలే, వాళ్ళతో ఏమవుద్ది, ఏం చేయగలరు అని అనుకోబాకండి. దయచేసి పేద కుటుంబాలు చాలా ఉన్నాయి, చాలా అక్రాలు చేస్తున్నారు మీరు. ఆ అక్రాల్ని అడగట్టి జగనన్న గారు మేలు చేస్తే నెక్స్ట్ మీకు అవకాశం ఉంటుంది. లేదా ఎవరు మీకు చూసే వాళ్ళు లేరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో, ఇది నెల్లూరు జిల్లా. ఏం జరుగుతుందో, నెల్లూరు జిల్లా ఆటో నగరం, కుమ్ముసం చేస్తున్నారు. పేద కుటుంబం, మైనార్టీ కుటుంబం ఎప్పుడైనా బయటకు వచ్చిందా? ముస్లింస్ ఎవరైనా బయటకు వచ్చారా? ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కాడ వచ్చి కూడు నీళ్ళు లేకుండా, నాష్ట లేకుండా, చిన్న చిన్న బిడ్డలకి ఏమి నీళ్లు లేకుండా అల్లాడుతా రోడ్డు మీద పడి ఉన్నాం. ఏంది కర్మ మాకి ఇలా చేస్తున్నారు అన్నగారు? మీకు చెప్తున్నాం, మీ రాష్ట్రమే నా రాష్ట్రం కూడా, నాది కూడా కడప జిల్లా. చూడండి ఒకసారి ఈ పక్క నెల్లూరు జిల్లా సాయి కూడా చూడండి. ఈ వాటన ధర్నా చేసి మాట్లాడుతున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళు ఎలా బతకాలా? కూడు నీళ్ళు అక్కడ అల్లాడుతున్నాం అన్నగారు. జగనన్న గారు మీకు కోటి దండాలు. మా కుటుంబాల మీద ఏం కసి మీకు, ఎందుకు కసి పెట్టుకుని ఉన్నారు? కానీ మీరు పెట్టుకుని ఉన్నారు, లేదా మీ కింద అధికారం వాళ్ళు పెట్టుకుని ఉన్నారు. మాకైతే మాత్రం తెలవడం లేదు. మాకంతా తెలిసింది కోటం శ్రీధర్ రెడ్డి అన్న గారే, మాకు తెలిసింది. ఏదైతే నిన్న ఆటో నగర్లో 150 అంగళ్ళు చిరు వ్యాపారస్తులు నట్లు బోల్డ్లు హోల్స్పేర్స్ అమ్ముకున్నటువంటి వారు ఉన్నారు, వాళ్లకు చాలా ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా గత 30 సంవత్సరాల నుంచి అక్కడే ఆటో నగర్ ఏర్పడినప్పటి నుంచి వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళని చెప్పి పక్కకు జరిపే విధంగా చెప్పారే తప్ప ఎవరు కూడా నిన్న జరిగినటువంటి సంఘటనను బట్టి ధ్వంసం చేసి వాళ్ళ ఆస్తుల్ని ఉండేటువంటి 2 లక్షల రూపాయలు ఉన్నట్టు బంకు ఆస్తుల్ని ధ్వంసం చేసే సందర్భాలు ఎక్కడ జరగలేదు. కేవలం ఈ యొక్క ప్రభుత్వంలోనే మైనారిటీల మీద తీవ్రస్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్న రాజమండ్రిలో సత్తార్ గారి కూతురికి మానభంగం చేయటం, అలాగే సలాం ముదివర్తిలో ఇమాం బాషా, నిన్న చూస్తే రాయచోటిలో అలావుద్దీన్ షఫీవుల్లా, ఈరోజు చూస్తే 150 కుటుంబాలు. ఎక్కడ కూడా ఈ యొక్క ప్రభుత్వం మైనార్టీని అణగదొక్కే ప్రయత్నమే తప్ప వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ సంక్షేమాలు చేసే ప్రయత్నం ఎక్కడా కానీ కనబడటం లేదు.